నిన్న నిన్న నా ఇంటి చుట్టూ మీ జన సైనికులు రెచ్చగొట్టే విధంగా మోటార్ సైకిల్ సైలెన్సర్లు తీసేసి నా గేట్ ఎదురకుండా రెచ్చగొట్టి ఇదే జరిగింది పోలింగ్ రోజున ఇదే జరిగింది అక్కడ మచ్చిపూరి గ్రామంలో దళితుల మీద దాడి చేస్తే వాళ్ళకి సంఘీభావం తెలియజేయడానికి వెళుతున్న నన్ను అడ్డగించి రెచ్చగొడితే ఏమన్నా మేము ఏమన్నా గాజులు తొడిగించుకున్నాం అనుకున్నావా నువ్వు చెప్తున్నావు కదా మేమేం గాజులు తొడిగించు పౌరుష్యం ఉంటుంది మాకును ఏ మమ్మల్ని రెచ్చగొడితే మేము ఊరుకోవాలా పడి ఉండాలా మీ బానిసలమా మేము రెచ్చగొడితే సహించలేదు మేము సహనంతో ఓపికతోటి ఉంటాం ఎవరు రెచ్చగొడుతున్నారో నువ్వు తెలుసుకో నిన్న మొన్న రాత్రి అరే మా ఇంటి చుట్టూ సైలెన్సర్లు తీసి మోటార్ సైకిళ్ళు రేచ్ చేస్తూ ఇక్కడ రౌండు లేస్తూ రెచ్చగొడుతుంటే ఏం చేయమంటావా నువ్వు ఈ ఊరు వస్తే కనుక మీ జనసైనికులు తిరుగుతుంటే మా ఊరు ఈ ఊరు వదిలేసి పారిపోవాలా మేము తస్మత్ జాగ్రత్త ఇది పద్ధతి కాదు ఇది నీ జన సైనికులకి నువ్వు క్రమశిక్షణ నేర్పుకో నిన్న నువ్వేమన్నావు నిన్న నీ మీటింగ్ జరుగుతుంటే జనసైనికులు లోపలికి వస్తుంటే తలుపులేసి బయటికి గెంటేమని నువ్వే అన్నావు కదా నీకే అంత కోపం వస్తే మాకెంత కోపం రావాలి మాకెంత పౌరుషం రావాలి నువ్వే నీ జనసైనికుల్ని తలుపులేసి బయటికి గంటాయండి అన్నావు నీకే అంత ఇది ఉంటే మాకెంత రావాలయా ఏం మాట్లాడుతున్నావు నాదండ్ల మనోహర్ మాట్లాడుతున్నాడు ఏమైనా నాదండ్ల మనోహరం నీ కుటుంబ చరిత్ర ఏండ అసలు నువ్వు గతంలో నాకు మంచి స్నేహితుడివే నీ చరిత్ర ఏంటి మీ తండ్రి గారు ఏం చేశారు మీ తండ్రి గారు ఎన్టీ రామారావుని ఎన్నుపోటు పొడిచి ఆయన పదవి నుంచి దింపి నెల రోజులు ముఖ్యమంత్రి పదవిలో మీ తండ్రి గారు కూర్చుని నెల రోజుల తర్వాత మళ్ళీ ఆయన్ని దింపేయడం జరిగింది ఏ చరిత్ర మర్చిపోయారా నీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసా నువ్వు చంద్రబాబు నాయుడు ఏజెంట్ అని ఏదో ఒక రోజుని పవన్ కళ్యాణ్ని వెన్నుపోటు పొడుస్తామని పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్న సమాచారం అంతా ఎప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అందిస్తున్నామని ఇవాళ జన సైనికులే కాదు రాష్ట్ర ప్రజలందరూ చెప్పుకుంటున్నారు నువ్వేంటే మాకు భీవారం వచ్చి నా గురించి మాట్లాడేది నువ్వు నా గురించి నువ్వు మాట్లాడేది ఏంటి అసలు జరుగుతున్నటువంటి వారాహి యాత్ర చివరికానికి చేరుకుంటున్నాడు కూడా భీమవరం సంబంధించి పూర్తిగా అన్నవరం నుంచి భీమవరం చేరుకున్న పాదయాత్ర ఇప్పుడు చూసుకునే కదా పూర్తి వారాహి యాత్ర బస్సు యాత్రకు సంబంధించి కూడా చంద్రబాబు ఏదైతే ఉన్నాడో చంద్రబాబు దగ్గర కూడా ప్యాకేజీ కుదుర్చుకునేందుకే చంద్రబాబుని బ్లాక్మెయిల్ చేసేందుకే పవన్ కళ్యాణ్ ఈ యాత్ర చేపడుతున్నారని చెప్పి కూడా భీమవరం ఎమ్మెల్యే గని సినిమా తాము అయితే ఉన్నటువంటి ప్రజానాయకుడిగా ప్రజల సమస్యలు తీర్చేందుకు తాము ఇప్పుడు ప్రజల్లో అందుబాటులో ఉంటామని దాన్ని కూడా పూర్తిగా ఏర్సతో విమర్శిస్తే తాను అయితే చెప్పి కూడా చూస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి కూడా ఎక్కడ ఉన్నటువంటి భీమవరం సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ జెండా జెండా రెబరబలాడిస్తామని చెప్పి కూడా ఆయన కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు ఆయన దగ్గర ఉన్నటువంటి ఎవరైతే మనోహర్ ఉన్నారో ఆయన కూడా టీడీపీకి సంబంధించినటువంటి చంద్రబాబుకి ఏజెంట్ గా ఉన్నారని చెప్పి ఆయన కూడా విమర్శ చేస్తున్న పని కూడా కనబడుతుంది విజయ్ కుమార్ రాజుతో రాజు సాక్షి భీమవర్ నుంచి